నుంచి వశిష్ఠ మహర్షి కూడా అప్పుడు రాముడు వెళ్ళే ముందర అంటాడు, కైకే భరతుడు మీలాగా, మీ కొడుకులాగా మీలాగా ప్రవర్తించాడు, ధర్మాత్ముడు భరతుడు అని చెప్పాడు. ఎందుకంటే వారు గురువు గనుక తన శిష్యుడు ఎలాంటి వాడు తనకు తెలుసు కనుక ఆ రోజు ఆ విధంగా చెప్పాడు. ఇక్కడ కైకే మాత్రము తను చాలా అసలు తనకేమీ పట్టింపు లేకుండా ఊర్లో ఎవరో చనిపోయారన్న భావనతోటి తన కొడుకుతోటి పుట్టింటి విషయాలు, రేపు కాబోయే పట్టాభిషేకం గురించి ఆలోచిస్తుంది, కానీ ఇంకా నా భర్తను చూడను, ఇవాళ రేపు దాన సంస్కారాలు అయితే అతని గురించి ఆలోచించాలన్న భావన ఏ మాత్రం లేకుండా తాను మాత్రం ఇదే నీ కొర చేశాను కుమార, శోకాన్ని మర్చిపో, సంతాపాన్ని విడిచిపెట్టు, నువ్వు రాజువు కావాలి, చక్రవర్తి కావాలి, ఈ రాజ్యాన్ని ఇలాలి, నీ మంచితనంతో ఇంకా ప్రతి వాళ్ళు కూడా ఇప్పటికీ నువ్వే ప్రభువుగా ఉండాలి అన్న ఆలోచన ప్రజల్లో కల్పించని చెప్తుంది. ఎందుకంటే తనకు భయం 14 సంవత్సరాల తర్వాత రాముడు వస్తే మళ్ళీ ప్రజలందరూ రాముడు కావాలనుకుంటారేమని చెప్పేసి ఈ విధంగా తను తన కొడుకుని చెప్తుంటే భరతుడు మాత్రం ఇక్కడ తల్లడిల్లిపోతున్నాడంట. నిజంగా చెప్పాలంటే రాముడికి లక్ష్మణుడి కన్నా కూడా భరతుడు అంటే ప్రేమ. రాముడికి లక్ష్మణుడు రెండవ ప్రాణం అయితే భరతుడు రెండవ హృదయం అంటారు కవులు. అంటే ఈ హృదయం అంతా కూడా భరతుడితో నిండిపోయింది, ప్రాణమేమో లక్ష్మణుడు. ఈ విధంగా అన్నదమ్ములను అంత ప్రేమగా చూసే రాముడు తన తమ్ముళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసు. అందు గురించి ఒకసారి కోపం వచ్చినా కానీ భరతుడు ఏం చేస్తాడో, నువ్వు వెళ్ళి లక్ష్మణ అన్నాడు మొదటి తొలిరే నాడు, నువ్వు తిరిగి అయోధ్యకి వెళ్ళిపోని. కానీ మళ్ళీ తనే అంటాడు, భరతుడు ధర్మాత్ముడమ్మా, కౌశల్యకి చెప్పేటప్పుడు నీకు ఏ తక్కువగా చూడడు, నేనెలా ఉన్నానో భరతుడు అలా ఉన్నాడు అంటాడు. అంటే రాముడికి కూడా తెలుసు భరతుడు ఇలాంటి వాడు కాదని. అందుగురించి దశరథ మహారాజు కూడా అంటాడు, ఒకవేళ భరతుడు ఈ రాజ్యాన్ని అంగీకరిస్తే నాకు అంత్యేష్టి చేయడానికి అతనికి అర్హత లేదంటాడు. అంటే తాను అలా కాడు, కానీ నీ మాటలు విని చేస్తే మాత్రం తనకు అర్హత లేదంటాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి తెలుసు భరతుడు ఎలాంటి వాడు. కానీ ఎందుకంటే అందరికీ నిన్నటి వరకు కైకేయి కూడా మంచిగుండి, మరి ఎందుకు ఈరోజు తన రాక్షసంగా ప్రవర్తిస్తుంది, రేపు పొద్దున బహుశా భరతుడు కూడా మారిపోవచ్చేమో, ఇంత పెద్ద రాజ్యం కూర్చున్న దగ్గర వస్తుంటే ఎందుకు కాదన్నాడు అనుకుంటా అనుకోవచ్చేమో. ఈ విధంగా మనిషి యొక్క ఆలోచన ఎన్నో రకాలుగా వెళ్తుంటాయి, ప్రతి వాళ్ళ ఆలోచన వేరువేరుగా ఉంటాయి కదా. మనం ఎప్పుడు కూడా మనం అనుకోవచ్చు, అనుకోకూడదు నేను అందరికీ మంచివాడిని అని చెప్పేసి. రాజ్యమంతా ప్రతి పౌరుడు కూడా రాముడు లాంటి గొప్పవాడు లేడు. రాము గొప్ప అంటే మంచితనంతో కూడుకున్న గొప్పతనం, మంచితనం సుగుణాలు ఉన్నాయి రాముడు అంటే. ఒక మందర లోపల కూడా తెలిసింది ఏమంటే రాముడి లోపల చెడ్డ గుణాలు లెక్క పెట్టడం మొదలుపెట్టింది. అదేవిధంగా సంఘంలో మనం మంచిగా ఉండొచ్చు, కానీ సంఘంలో ఎదుటివాడి ఆలోచనలో మనం చెడువాడుగా ఉండొచ్చు. అట్లా అని చెప్పి మనం అతనితోటి అతను ఆ విధంగా ప్రవర్తించాడు కనుక తిరిగి మనం ఆ విధంగా ప్రవర్తించకూడదు. మనం రాముడి బాటలో నడిచే వాళ్ళం కనుక రాముళ్లాగా ప్రశాంతంగా మనం మంచి చేస్తూనే ముందుకెళ్ళాలి. ఈ విధంగా రాముడికి తన సోదరులు అంటే ఎంతో గొప్ప. ఇది నిజంగా చెప్పాలంటే భరతుడు ఒక్కడు, లక్ష్మణుడు ఏ రోజు కూడా రాముడి ముందర తల ఎత్తి అన్నా నువ్వు ఇది అని మాట్లాడాడు. రాముడు నువ్వు ఏది చెప్తే అది అంటాడు. మనకు వనవాసంలో కూడా తెలుస్తుంది లక్ష్మణ ఒక మంచి స్థలం చూసి పర్ణశాల కట్టంటే అన్నా నాకు అవన్నీ తెలియదు, నువ్వు చెప్పింది చేయడమే తెలుసు, నువ్వే ఆ స్థలమే ఎక్కడుందని చెప్తే నేను చేస్తానంటాడు. కానీ సరే నా అన్న అన్నాడు కదా అని ముందుకెళ్ళి ఇక్కడ బాగుంది నేను ఇక్కడ కడతాను అన్నాడు. కానీ భరతుడు మాత్రము ఎదురుగా నిలబడే రాముడితోటి ఇది ధర్మము ఇది అధర్మము అని మాట్లాడే ఆ యొక్క శక్తి భరతుడికి ఉంది. అంటే ప్రేమతో, ఇవన్నీ కూడా ప్రేమతోటే. లక్ష్మణుడి ప్రేమ ఒకటి, భరతుడి ప్రేమ ఒకటి. అందుగురించి రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకుపోతే కూడా ఆ 12 నెలలు రాముడు బతకగలిగాడు. ఆ తర్వాత అయోధ్యకు వచ్చిన తర్వాత కూడా సీతమ్మ వారిని అడవిలో దింపిరా లక్ష్మణ అంటే పంపించగలిగినప్పుడు కూడా రాముడు తర్వాత 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. కానీ లక్ష్మణుడు లేని మరుక్షణము అవతార పరిసమాప్తి చేశాడు. అంటే రాముడికి ఆ లక్ష్మణుడు అంతే ప్రేమ, భరతుడు అంతే ప్రేమ. ఆ నందమ్ములు నలుగురు కూడా ఎంత ప్రేమగా ఉంటారంటే అంత ప్రేమగా ఉంటారు. అందుగురించి కదా ఇప్పటికీ కూడా మనం సంఘంలో ఎవరైనా అన్నదమ్ములు బాగుంటే రామలక్ష్మణులాగా ఉన్నారండి అంటాం మనం. ఆ విధంగా ఇప్పటికంటే మనం ఎవరిదైనా ఏదైనా చెప్పుకోవాలంటే రామలక్ష్మణులాగా ఉన్నారని అంటాం. అంతేగాని కృష్ణ బలరాముడిలాగా ఉన్నాడని ఎక్కడన్నా మనం అనుకుంటామా? అనుకోం. ఎందుకంటే రామలక్ష్మణులే అన్నదమ్ములంటే మనకు స్ఫూర్తి, ఇలా ఉండాలి అని చెప్పేసి. ఆ త్రేతాయుగం నుంచి ఈ కలియుగం కాదు, ఇంకా ఎన్ని యుగాలు వచ్చినా కానీ ఇదే అన్నదమ్ముళ్ళు అనేది అలా ఉండిపోయింది, అలాగే ఉండాలని మనకు రామాయణం నేర్పిస్తుంది. అన్నదమ్ముళ్ళ ప్రేమ అనేది మనకు అక్కడే తెలుస్తుంది. ఇంకా ఇక్కడి నుంచి మనకు తెలుస్తుంది భరతుడి యొక్క
ధర్మం ఎట్లాంటిది అని చెప్పేసి. అందుగురించి ఈ అయోధ్యకాండ మొదలయ్యేటప్పుడు నేను అన్నాను, ఈ అయోధ్యకాండ అంటే ధర్మానికి ధర్మానికి సంఘర్షణ. ఇంకా ఇక్కడ నుంచి భరతుడు మాట్లాడతాడు ధర్మం అంటే ఏంటిదని చెప్పేసి. తర్వాత రాముడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు, అక్కడ రాముడు మాట్లాడతాడు, ఇక్కడ భరతుడు మాట్లాడతాడు. ఎవరు మాట్లాడినా కూడా మనకు ఇది నిజమే, ఇది నిజమే అనిపిస్తుంది, ఇది సత్యమే, ఇది సత్యమే అనిపిస్తుంది. ఆ విధంగా వాళ్ళ వాదనలు ఉంటాయి. పైలోకాల నుంచి దేవతలందరూ చూస్తుంటారంట ఈ అన్నదమ్ములు మాట్లాడుతుంటే ఏది నిజమని చెప్పేసి ఇద్దరు ధర్మం గురించి మాట్లాడతాడు. మరి ఇప్పుడు కైకే ఇంత మాట అన్న తర్వాత భరతుడు ఏ విధంగా తను ప్రవర్తించాడన్నది మనకు ముందు ముందు తెలుస్తుంది. జయ శ్రీరామ్. Oh,